టమాటా కొత్తిమీర పచ్చడి కావాల్సిన పదార్థాలు. టమాటాలు ఒక 5 పెద్ద సైజు, కొత్తిమీర తరుగు 1 కప్పు, పచ్చిమిర్చి ఒక 7-8, ఒక ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, తగినంత ఉప్పు, 7-8 రెబ్బలు వెల్లుల్లిపాయలు, నువ్వులు 1 స్పూను, ఇంగువ చిటికెడు, పసుపు కొంచెం, పోపు దినుసులు కావలసిన పదార్థాలు. నూనె 3 స్పూన్లు వేద్దాం. పచ్చిమిర్చి జీలకర్ర 1/2 స్పూన్, వెల్లుల్లి దెబ్బలు కొద్దిగా వేగనివ్వండి. స్పూన్ కొద్దిగా వేగనిచ్చాక కొత్తిమీర కొద్దిగా వేగాక కొత్తిమీర తరిగేద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం అండి. వేగింది టమాటా ముక్కలు, ఇది బాగా వేగాలి. పసుపు వేద్దాం. ఉప్పు తగినంత సార్ కలుపుదాం. ఇంకా కొద్దిగా మగ్గాలని కుక్కరం, 1-2 నిమిషాలు మగ్గితే పచ్చడి చేసుకుంటాం, రెడీగా ఉంటుంది. మగ్గిందండి. ఇలా మగ్గాక కొద్దిగా చల్లారాక మిక్సీ పడదాం. ఇప్పుడు చల్లారిపోయిందండి పూర్తిగా, మిక్సీ జార్లో తీసుకుందాం. పచ్చడి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. నూనె వేద్దాం. 4 స్పూన్లు పడుతుందండి. కొద్దిగా వేడయ్యేదాకా పోపు దినుసులు, ఇంగు 1 చిటికెడు వేద్దాం. ఇప్పుడు టమాటా పచ్చడి నూరుకుందని మిక్సీ పట్టింది, ఇందులో వేసి కొద్దిగా వేయించుకుందాం. వేగిందండి, గిన్నెలోకి తీసుకుందాం. దోసలో చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.